ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని మరిచి అఫీషియల్ మీటింగ్లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పేరు మీద ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి మీటింగుల్లో అది నీ పార్టీ సొమ్ముతో ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగులో అయితే నువ్వు రాజకీయ ఉపన్యాసం ఇవ్వు ఎవరికి అభ్యంతరం లేదు కానీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ మీటింగులో దిగజారి రాజకీయ విమర్శలు చేయటం అనేటువంటిది నీ దిగజారుడుతనాన్ని అలాగే ఓటమి భయాన్ని ప్రజలకి చూపిస్తున్నటువంటి మాట క్లియర్గా అర్థమవుతూ ఉంది నువ్వు తొమ్మిది మాసాల క్రితం మాట్లాడినప్పుడు ఏం చెప్పావు మీరందరూ కలిసి రండి నా ఎంట్రుక కూడా పీకలేవని చెప్పేసి ఏదో పిల్లల మీటింగ్లో నువ్వు మాట్లాడినటువంటి భాష అలాగే రైతన్నల మీటింగ్లో నీవు రైతుకి ఏం చేసావో చెప్పు చేతఐతాయి కల్తీ విత్తనాలు విచ్చల విడిగా మీ నాయకులు కార్యకర్తలు అమ్ముతూ ఉంటే గ్రామాల్లో దానివల్ల రైతులు బలైపోతుంటే దాని మీద ఏమి చర్యలు తీసుకున్నావో చెప్పు నీకు చేత అలాగే ప్రతి సంవత్సరం కూడా అధిక వర్షాల వల్ల కానీ లేకపోతే వడగళ్ళ వాన వల్ల కానీ విపరీతంగా రైతు పంట వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ పొగాకు కానీ రైతు నష్టపోతే పలకరిచ్చే దిక్కు లేదు వాళ్ళకి ఒక పైసా సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు దాన్ని గురించి ఏం చేశావో చెప్పు నీకు చేత అలాగే ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డును పడి బ్రోకర్లు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటుంటే వాళ్ళని ఏ రకంగా ఆదుకున్నావో ఆదుకుంటావో చెప్పు చేతైతే అలాగే కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వక ధాన్య సేకరణకి బస్తాలు ఇవ్వక ఇచ్చిన బస్తాలు డ్యామేజ్తో ఇస్తుంటే వాటికి ఏమి చర్యలు తీసుకున్నావో చెప్పు నీకు అయితే ఇవి చెప్పడం చేత కాదు కానీ ప్రజాధనాన్ని నీ సొంత తాత ములెలాగా వాడుకుంటూ ప్రతిపక్షాన్ని తిట్టడం కోసం నువ్వు సభ పెట్టుకొని ధనాన్ని వృధా చేస్తూ ప్రతిపక్ష నాయకుల్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే గురు కింద తన కింద నలుపు ఏదో తెలియదట ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా మేము రేస్ చేసినా జనసేన రేస్ చేసిన కమ్యూనిస్టులు రేస్ చేసిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మంత్రులు కానీ మంత్ ముఖ్యమంత్రి కానీ చేత అయితే సమాధానం చెప్పండి చేత కాకపోతే మాకు పరిపాలన చేత కాదని వదిలేసి పొండి మేము చేస్తాం అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగత దూషణతో ఆఖరికి ముఖ్యమంత్రి కూడా తొమ్మిది మాసాల క్రితం అందరూ కలిసి రండి కలిసి వచ్చినా నా ఎంట్రుగా పీకలేరని చెప్పిన ముఖ్యమంత్రి నిన్న రైతన్నల సభలో మాట్లాడుతూ ఉంటే నీకు ఎంత ఓటమి భయం పట్టుకొని వ్యక్తిగత దూషణలతో క్యారెక్టర్ అసాసినేషను నువ్వు ఒక ముఖ్యమంత్రిగా క్యారెక్టర్ అసాసినేషను చేయాలి అని అంటే ఇప్పుడు ఒకేళ్ళు నువ్వు చూపిస్తే ఐదేళ్ళు నీ వెంట చూపిస్తున్నాయి నువ్వు తండ్రి ఆశయాలకి పోటు పొడిచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టావు నీ వ్యక్తిగతంగా పెట్టుకో రాజశేఖర రెడ్డి గారి ఫోటో నీ రాజకీయ పార్టీ మీద పెట్టడానికి నీకు ఎక్కడ రైట్ ఉందని అడుగుతున్నా అది నువ్వు తండ్రి ఆశయాలకు నువ్వు ఎన్నిపోటు పొడిచినట్టు కాదా అలాగే నువ్వు అవినీతి ఆరోపణలో పదహారు మాసాలు జైలు చేసి ఇచ్చి మీద ఉన్నటువంటి ముద్దాయి నువ్వు నీ పదహారు మాసాలు జైల్లో ఉన్నాగా నీ తల్లి చెల్లి కాలికి బలపం కట్టుకొని నిన్ను ముఖ్యమంత్రి చేయటానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడితే ఇవాళ తల్లికి చెల్లికి ద్రోహం చేసినటువంటి వ్యక్తిత్వం నీది కాదా నీ తల్లి ప్రాథమిక సభ్యత్వానికి కూడా పనికి రాదని చెప్పేసి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయించి హైదరాబాద్ పంపించినటువంటి చరిత్ర నీది కాదా ఇవాళ వ్యక్తిగత ఆరోపణలు పెట్టుకుంటాను వెళ్తా ఉంటే నేను ఇందాక చెప్పినట్టు గురువు కింద కింద నలుపెరగనట్టు లక్ష చెప్పచ్చు నీ గురించే నీ తండ్రి సీనియర్ మంత్రుల దగ్గర అనేక రకాలుగా వాపోసినటువంటి పరిస్థితి ఉంది నీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లే ఒకప్పుడు ఇటువంటి కొడుకు అటువంటి తండ్రికి పుట్టకుండా ఉండాల్సిందని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి నువ్వు వ్యక్తిగత విమర్శలు చేసేది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద ముసలి అక్క అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు పార్టీ పని కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ రైతులకి నష్టం జరిగినప్పుడు వాళ్ళని పలకరించేటువంటి పరిస్థితులు కానీ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నావు నువ్వేదో నేను ఇవ్వకుండా చెప్పుకుంటున్నటువంటి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా కనీసం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నదాన్ని కూడా హెలికాప్టర్ మీద వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి వెళ్ళొచ్చి మళ్ళీ తాడిపల్లి ప్యాలెస్లో దాక్కుంటున్నావే ఇవాళ నువ్వు బయటికి రావాలి అని అంటే పరదాల చాట్న బయటకు వచ్చి వెళ్ళి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి ఎప్పుడు వెళ్ళి తిరిగి వెళ్ళిపోతావు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయి దాక్కుంటున్నటువంటి పరిస్థితి నీకుందే నువ్వా యువకుడివి మరి డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఇరవై పద్దెనిమిది గంటలు రోజుకు రాత్రి పనిచేస్తూ ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఆదుకునేటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఇరవై నాలుగు గంటలు నువ్వు సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఇబ్బందులు పెట్టినా రోడ్డు మీద ఉండి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారా యువకుడు నువ్వా యువకుడు ఎవరు ముసలాడు అనవసరంగా నోటుకు వచ్చినట్టు నీ స్థాయిని మరిచి నువ్వు మాట్లాడబాకు జగన్మోహన్ రెడ్డి నువ్వేం చెప్పావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాగద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నేను పనిచేస్తానని భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పావు ఆ రోజున ఇవాళ నీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చేసేటువంటి అరాచకాలకి మీరు చేసేటువంటి ఇసుక దందాకి మీరు చేసేటువంటి లిక్కర్ మాఫియాకి మీరు చేసేటువంటి గంజా మాఫియాకి మీకు కాపలా కాయటానికే ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజల సొమ్ముతో పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సింది ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు కాపలాతో మీరు రాష్ట్రాన్ని దోచుకోవటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు కనీసం మీరు ఇన్ని లక్షల కోట్లు దోచుకుంటూ కూడా పార్టీ కార్యక్రమాలు కూడా ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో మీరు పెట్టుకుంటూ ప్రతిపక్షాల్ని విమర్శించడం కోసమే మీరు పెట్టుకునేటువంటి కార్యక్రమాలుగా ఉంది తప్ప అంతకన్నా ఇంకోటిది లేనటువంటి పరిస్థితికి కనపడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఎవరైనా ప్రతిపక్షాలు విమర్శిస్తే వాళ్ళు విమర్శించిన దాంట్లో సబ్జెక్ట్ ఎంత ఉంది దానికి మనం ఎంత చేశాం ఎంత చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తాడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా విమర్శించినటువంటి వాళ్ళ మీద బూతులు తిట్టిస్తూ నువ్వు బూతులు తిడుతూ వ్యక్తిగత విషయాలు క్యారెక్టర్ అసాసినేషన్ తప్ప నువ్వు ఇవాళ ప్రతిపక్షాల చెప్పిన దానికి దేనికి సమాధానం చెప్తున్నావు ముఖ్యమంత్రిగా అంటే చెప్పే ధైర్యం నీకు లేదు అంటే నువ్వేం చేసావు కనుక నువ్వు చెప్పుకోగలవు ఇవాళ నీ శాసనసభ్యులు ఊళ్ళలోకి వెళ్తుంటే ప్రజల్ని నిలదీస్తే సమాధానం కూడా నీ శాసనసభ్యులు చెప్పలేని పరిస్థితికి ఉంది ఈ దుస్థితికి కారణం నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్ ఇది నువ్వు ముఖ్యమంత్రి అయిన నాలుగు మాసాలలో చెప్పాను నేను సెంట్రలైజ్డ్ కరప్షన్ అని రాష్ట్ర సంపద మొత్తాన్ని ఏకీకృతం చేసి నువ్వు ఒక్కడవే వ్యాపారం చేసుకోవటం వల్ల నీ కార్యకర్తలు శాసనసభ్యులు కూడా నిన్న ఆదర్శంగా తీసుకొని దోపిడీలో బిజీ అయిపోయి ప్రజల్ని మర్చిపోయినటువంటి మాట మనం ఈరోజున ప్రజలు నడి రోడ్డు మీద శాసనసభ్యుల్ని నిలదీస్తుంటే మరి నువ్వు సమాధానం చెప్తావా అని శాసనసభ్యులు సమాధానం చెప్పలేక పారిపోతున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో చూస్తూ ఉన్నాం మరి ఇటువంటిది నీకు చేత అయితే నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేశావు ఎంత తొందరగా ఎన్నికలకు పోవాలని తహతహలాడుతున్నావు నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏమి చేశావో చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నీకు ధైర్యం ఉంటే ఏమి చేశావో చెప్పుకునే ధైర్యం లేదు కాబట్టే ఈ రకంగా వ్యక్తిగత దోషంతో కాలం గడుపుతూ తిడుతూ కాలం గడిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు నువ్వెంత తహతాలు ఆడుతున్నావో తొందరగా ఎన్నికలు పెట్టుకోవాలని ప్రజలు కూడా అంత తహతాలు ఆడుతున్నారు నువ్వెప్పుడు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తావని ఖచ్చితంగా ఈసారి ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నువ్వు వ్యక్తిగత దూషణలు క్యారెక్టర్ అసాసినేషన్స్ మానుకొని మీరు ఏం చెప్పారో చెప్పుకొని ఎన్నికలకు రండి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా Demand yes now.